తిరుమల నడకదారిలో మనుషులపై దాడులు చేస్తూ కలవరపరిచిన చిరుతను ఎట్టకేలకు అటవీ అధికారులు పట్టుకున్నారు. అటవీ ప్రాంతంలో దానిని విడిచిపెట్టారు. ఏడాదిన్నర వయసున్న చిరుతను ట్రాప్ చేసి నడకదారికి దూరంగా వదిలిపెట్టారు. ఇదే ప్రాంతంలో తల్లి చిరుత కూడా సంచరిస్తూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. తల్లి చిరుతను ట్రాప్ చేసేందుకు నడక మార్గంలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గాలిగోపురం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు 6 కిలోమీటర్ల వరకు చిరుత సంచారంపై నిఘా పెట్టారు. రాత్రి సమయంలో చిరుత సంచరిస్తున్నట్లు ఇప్పటికే గుర్తించారు. నడక మార్గం దగ్గరలోనే అడవి జంతువులను వేటాడినట్లు వాటికి సంబంధించిన కళేబరాల్ని గుర్తించింది అటవీశాఖ సిబ్బంది. 2 రోజుల పాటు ట్రాప్ కెమెరాల్లో లభించిన చిరుత కదలికల్ని గుర్తించి కేసులను ఏర్పాటు చేసి బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ తిరుపతికి రాబోతున్నారు. అడవిలో వదిలేసిన చిరుత 7 మైలు దగ్గర బాలుడిపై దాడి చేసింది. అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్ళింది. వెంటనే గమనించిన బాలుడి తాత భక్తులు కేకలు వేస్తూ అటవీ ప్రాంతంలో చిరుతను వెంబడించారు. ఎట్టకేలకు చిరుతను బంధించి అడవిలో వదిలేశారు.